Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాలని భ్రష్టు పట్టిస్తోంది ఎవరు? ఏపీలో రాజకీయాలు రోజురోజుకు అసహ్యంగా మారిపోతున్నాయి. వార్తలు చదవాలన్నా, వార్తల కోసం టీవీలు చూడాలన్నా జనాల్లో ఏహ్యభావం పెరిగిపోతోంది. రాజకీయాలు కలుషితమైపోవడానికి కారణం మీరంటే మీరని కొట్లాడుకుంటున్నాయి పార్టీలు. మొన్న 15వ తేదీన విశాఖపట్నంలో ప్రజాగర్జన తరువాత మంత్రులు ఎయిర్పోర్టుకు వెళ్ళినప్పుడు జనసేన కార్యకర్తలు చేసిన దాడి ఒక ఎత్తు. దానిపై దాడికి గురైన మంత్రులు పవన్ కళ్యాణ్పై రెచ్చిపోయారు. ఆ తర్వాత వైజాగ్ నుండి మంగళగిరికి చేరుకున్న పవన్ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన తిట్ల పురాణం మరో ఎత్తు. సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి కలెక్షన్లలో రికార్డులు సృష్టించినట్లే నువ్వు ఎక్కువ తిట్టావా నేను ఎక్కువ తిట్టానా అన్నట్లుగా రెండు వైపులా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటున్న వారిని చెప్పుతో కొడతానని పవన్ చెప్పి చూపించి వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల బూతుల పురాణానికి హైలైట్. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఆరోపణలు విమర్శలకే పరిమితమయ్యేవారు. అవి కూడా హుందాగానే ఉండేవి. తర్వాత విధానపరంగా కాకుండా ఆరోపణలు విమర్శలు వ్యక్తిగతమయ్యాయి. ఈ మధ్యకాలంలో అది కూడా దాటిపోయి తిట్లకు దిగేశారు. ఇప్పుడు తిట్ల దశను కూడా దాటిపోయి కొట్టుకోవడం ఒకటే అన్నట్లుగా అయిపోయింది. అప్పుడప్పుడు మంత్రుల, ప్రజాప్రతినిధుల కాన్వాయ్లపైన దాడులు కూడా మొదలైపోయాయి. తొందరలోనే కాన్వాయ్ మీద కాకుండా వ్యక్తిగతంగానే మంత్రులపై దాడి చేసి కొడతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే స్థాయి దాటిపోయి శత్రువులు అనేంతగా వైరుధ్యాలు పెరిగిపోవడమే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా నేలమట్టం చేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు కాబట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఇప్పుడు జగన్కు వచ్చింది. మధ్యలో అనవసరంగా పవన్ కళ్యాణ్ దూరాడు. ఇటు జగన్ బాగానే ఉన్నారు, అటు చంద్రబాబు బాగానే ఉన్నారు. మధ్యలో దూరిన పవన్కు ఇప్పుడు దెబ్బలు పడుతున్నాయి.